jutone upiranta apina ve chimi my dear chimi era kurala kallatone pongarola tippina ve nani my dear nani erendu kallari banto pallakatte kattina ve rendu mudu pozulati tellanu kalluki vastundave antagonu anta itagana olu guitar lo moginde yemandoi nani garu a chappandoi chinni garu yemandoi nani garu a chappandoi chinni garu yemandoi nani garu a chappandoi chinni garu yemandoi nani garu a chappandoi once more hello hi hi hello good evening namaste welcome to pandaga chase go అంటే అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్, పండుగ చేసుకుంటే అన్లిమిటెడ్ ఎక్సైట్మెంట్, పండుగ చేసుకుంటే అన్లిమిటెడ్ ఎనర్జీ, పండుగ చేసుకుంటే అన్లిమిటెడ్ ప్యాకేజీ. మరి ఎక్సైట్మెంట్ తో ఎనర్జీ తో అన్లిమిటెడ్ ప్యాకేజీ తో నేను రెడీ, మీరు రెడీయా? లెట్స్ స్టార్ట్ పండుగ చేసుకో ముందు ఆడేద్దాము. లెవెల్ వన్, లెవెల్ వన్ ఆడడానికి 3+3 ఆరుగురు కావాలి. ఆరుగురు మహిళలు ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. వెల్కమ్ రెడీ. హలో, హాయ్ హాయ్. మీ పేరు? నా పేరు ప్రశాంతి. పక్కన వచ్చి నుంచున్న మర్చిపోయావు, అక్కడ చిన్నప్పటి రోజులు మర్చిపోయావు. అవును మరి. అబ్బో ఏంటో అవి, సరస్వతి వాళ్ళ పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి మన జడ కుప్పలు దొంగతనం చేసుకొచ్చాం, మర్చిపోయావా? జడ కుప్పలు దొంగతనం చేసావా? సుబ్బుగడి తోటకెళ్ళి మామిడి పళ్ళు కోసుకొచ్చి ఆని రెండు పీకొచ్చేసాయి. అక్క పులిహార కలుపుమంటే చింతపండు పులిహార కలుపుతుంది. ఇప్పుడు ఊరికే చిన్నప్పటి రోజులు నన్ను ఇన్వాల్వ్ చేస్తుందండి చారి గారు. హలో, హాయ్ తేజు. హాయ్, మీ పేరు? నా పేరు రేఖ. నిన్ను ఇలా చూస్తానని నేను ఎవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. మీకు ఎందుకు నేనంటే అంత ఇష్టం? మిమ్మల్ని చూసినప్పుడు నా చిన్ననాటి కోరిక మిమ్మల్ని కలవాలని చిన్నప్పటి నుంచి అనుకుంటున్నా. అప్పుడు నేనేం చేస్తున్నాను? నేను పుట్టినప్పుడు మీరేదో పండుగ చేసుకో చేస్తూ అంతేనా? ఆ ప్రోగ్రామ్ మా మమ్మీ నాకు ఫీడింగ్ చేస్తూ కూడా చూస్తుంటే ఈమె ఎలాగైనా చూడాలి కలవాలి అనుకున్నా. ఏంటి మీరు సెరిలాక్ తింటున్నప్పుడు నేను పండుగ చేసుకో చేస్తున్నానా? మొత్తానికి భూమి పుట్టక ముందు పుట్టాను అంటున్నారు మేడం గారు. హాయ్. హాయ్ తేజు. హాయ్, మీరు చెప్పండి, మీ చిన్న నాటప్పుడు నేనేం చేస్తున్నాను? మీకు టైం ఉందా? ఖచ్చితంగా ఉందమ్మా, మీకోసమే వచ్చానమ్మా. మీ పేరు ఇంతకి? అనిత అండి. అనిత గారు, నా టైం లో నుండి 2 నిమిషాలు మీకు ఇస్తున్నా, చెప్పండి. మిమ్మల్ని ఒక షోలో చూసానండి. ఆ షో పేరు చెప్పొచ్చా? అభిరుచి. అందులో మిమ్మల్ని చూస్తుంటే ఇంత పద్ధతిగా ఈ ప్రోగ్రామ్ చేస్తున్నారు, ఇంత చక్కగా పాడుతున్నారు, ఎన్ని ఛాన్సెస్ వచ్చినా ఇదే చేస్తున్నారా, వంటలంటే ఇష్టమా అని అనుకునేవారా? అప్పుడు మీరు ఎల్కేజీలో ఉన్నారు కదా. చాలా ఎక్సైటెడ్ గా ఉంది మిమ్మల్ని తెలిసిపోతుంది. మీరు చెప్పక్కర్లేదు మళ్ళీ మీ పేరు. నా పేర్లోనే మణి మాణిక్యాలోనే గెస్. మీ పేరు మాణిక్యం. ఇంకొక కొంచెం వజ్రం వైడూర్యం. మణిని పిలవండి. మణి రమణి. ఓ మణి రమణి, మేడం గారి చుట్టులో పూల తోట ఉంది, తిరగండి. రోజాపూ తోట, మల్లెపూ తోట, ఇంకేం దొరకలేదు. చూడటానికి వస్తున్నాను కదా, ఆ మాత్రం కనీసం మీతో మ్యాచ్ ఇవ్వాలి కదా. అంతా బాగుంది కానీ కొంచెం జుట్టు దూకోవచ్చు కదా బంగారం. చూసిన ఎక్సైట్మెంట్ లో జుట్టు అంతా పైకి వచ్చేసిందా? అయినా ఇప్పుడు దీన్నే ఫంకీ స్టైల్ అంటున్నారమ్మా. ఎంత చీదరు చీదరుగా జుట్టు ఉంటే అంత స్టైల్ అన్నమాట. అప్డేట్ లో ఉన్నా అనమాట. అంతే, ఓకే, థ్యాంక్ యూ. సో అనేసుకుని బతికేస్తూ ఉంటారు. హాయ్ మేడం. హాయ్ తేజు. హాయ్ చెప్పండి. రోజు రోజుకు పెరుగుతుంది నీ ఖ్యాతి. నా పేరు ప్రీతి. ఎంత బాగా చెప్పారు మేడం. ఎలా ఉన్నారు మీరు? చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను, మిమ్మల్ని చూసాక ఇంకా బాగున్నాను. థ్యాంక్ యూ. ఉన్న వాళ్ళల్లో మీరు ఒక్కరే మేడం నా ఏజ్ గ్రూప్. చిన్నప్పటి నుంచి నేను మిమ్మల్నే చూస్తున్నాను, ఇలాంటివి చెప్పకుండా చక్కగా మాట్లాడారు. ప్రీతి గారు, మీ హాబీస్ ఏంటి? నా హాబీస్ వచ్చేసి రీడింగ్ న్యూస్ పేపర్స్. రీడింగ్ న్యూస్ పేపర్స్? ఎందుకంత న్యూస్ ఏంటో తెలుసుకోవాలని బాగా ఉత్సాహం అనమాట మీకు. అవును. వెరీ నైస్. హాయ్. హాయ్ హరితేజ గారు, నమస్కారం. అదే నమస్కారం అండి బాబు. హాయ్ హరితేజ గారు, నమస్కారం. ఏం చేస్తూ ఉంటారు? నేను హౌస్ వైఫ్. చెప్పండి మీ హాబీస్ ఏంటి? డాన్సింగ్ అండ్ సింగింగ్. సరే, మీ పేరు? చాందిని. చాందిని,
ఓకేమా, మీ ఆరుగురికి ఇప్పుడున్న గేమ్ ఏంటంటే నేను ఒక పదం చెప్తాను, ఓకే, ఆ పదం విన్న తర్వాత ఆ పదం మీద మీరో పాట మీరో పాట మీరో పాట మీరో పాట ఆగేదాకా పాడుతూనే ఉంటారు. ఎవరైతే ఎక్కువ పాటలు కరెక్ట్ గా పాడతారో వాళ్ళకి ఎక్కువ పాయింట్. సో మీ ఇద్దరికి కలిపి నేను ఇస్తున్న మొదటి పదం మనస్సు. పాయింట్ మీరు. మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావే ఎలా. నెక్స్ట్. ఎలా 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 తెలుపాను ఎదలోని ప్రేమ. అందులో మనసు ఎక్కడుంది? ఎదలోని ప్రేమను అంటే మనసుకి పర్యాయ పదం ఎదే అనుకుని మీరు రాసేస్తున్నారా కొత్త స్క్రిప్ట్? 5, 4 మనసు రావాలి. 3, 2, 1 పాస్. మీరు పాడండి. మనసా తుల్లి పడగే. మేడం వాళ్ళు మిమ్మల్ని అంటున్నారు అతిగా ఆశ పడకే. పాయింట్ పోయింది మీకు, వచ్చింది మీకు. ఓకే, నెక్స్ట్ పదం చెప్తున్నాను. స్టార్ట్ చేయాల్సింది టీమ్ బి సారీ. ఓకే. కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడవెందుకు, చెప్పలేని గుండె కోత పోల్చవెందుకు. రైట్, నెక్స్ట్. వాళ్ళు కనుల దానా నీ విలువ చెప్పుమైనా, నా ప్రాణమిచ్చుకోన నీ రూపు చూసి మిలుగబోతినే. ఓకే, రైట్, నెక్స్ట్. కాటుగా కళ్ళను చూస్తే పోతుందే మతి పోతుందే, ఘాటుగా నడుమును చూస్తే పోతుందే మతి పోతుందే. ఓకే, రైట్, నెక్స్ట్. నెమలి కన్నోడ, నెమలి కన్నోడ, దాన్ని 4 సార్లు తిప్పి పాడక్క. నెమలి కన్నోడ, నెమలి కన్నోడ. మీరు పాడండి. ఓకే, కరెక్టే. ఏది ఇంకోటి పాడండి, ఊరికే టెస్టింగ్. కళ్ళు కళ్ళు ప్లస్ వాళ్ళు వీళ్ళు మైనస్. ఓకే, టీమ్ బి ఒకటి అడిగితే పాడి మళ్ళీ ఇంకోటి కూడా పాడారు. అక్క రెడీయా? ఇప్పటిదాకా 2 పాయింట్లు టీమ్ బికే వచ్చాయి, టీమ్ ఏ ఇంకా ఖాతా తెరవలేదమ్మా. మీకు నేను నెక్స్ట్ ఇస్తున్న పదం ఈసారి టీమ్ ఏ మొదలు పెట్టాలి. జాబిల్లి. జాబిల్లి కోసం ఆకాశమల్లి వేచాను నీరాక కొరకై. అరేబో, ఏంటేంటో పాడుతున్నారు మేడం గారు, మీరు ఇక్కడ ఆగండి. ఆ నెక్స్ట్. జాబిలమ్మ జోల పాడనా ఇలా. ఆ మీరు అక్కడ ఆగండి. జాబిలమ్మ నీకు ఎంత కోపమా, జాజి పూల మీద అంత జాలి చూపవా. ఓకే, మీరు ఇక్కడ ఆగండమ్మా. నెక్స్ట్. జాబిలితో చెప్పనా జాబురాతిరి సంధ్య వేళ. ఏది పాడినా కాన్ఫిడెంట్ గా పాడారు, నాకు నచ్చింది. నెక్స్ట్ మీరు. ఓ జాబిలి వెన్నెల ఆకాశం. అమ్మో, నిజంగా మీ దగ్గర నుంచి అవుట్పుట్ ఎక్స్పెక్ట్ చేయలేచ్చు మీ. ఓకే, వెరీ నైస్. నెక్స్ట్. జాబిల్లి రావే వెండి జాబిల్లి. ఓకే, నెక్స్ట్. ఆగిపోయారు. ఎప్పుడు మీరే ఆగుతారు ఏంటండి, ఒకటే రోడ్ లో అన్నిసార్లు ట్రాఫిక్ జామ్ అయినట్టు. జామురాతిరి అది పాడేశారు, నిన్ను రోడ్డు మీద చూసినట్టు జాబిలి. ఆ పాడండి మేడం, జాబిలి రావాలంటే. ఆ పాడండి. నీళ్ళో నలగైతే జాబిలి, ఇది జాబిలి కాదు జాబిలి, నిన్ను రోడ్డు మీద చూసినట్టు జాబిలి. కొంచెమన్నా ఉండక్కర్లా. ఓకే, మీరు పాడలేదు. నెక్స్ట్. జాబిలి మీరు ఇంకో పాట పాడండి మీరు. జాబిలమ్మా నిన్ను చూసి వెతికానమ్మా. అమ్మా, నీటి ముల్లై పాటని జాబిలమ్మా. పాడతారా పాడరా, పాయింట్ రాదు మీకు. 5, 4, 3, 2, 1 టైమ్ అప్.
టూ టీమ్స్ పాడలేకపోయారు జాబిల మీద ఇంకో పాట. సో ఇది కంప్లీట్ గా టై అయినట్టే. ఓకే, ఎవరికి పాయింట్ రాలేదు. మరి జాబిల మీద ఉన్న ఇంకో పాటను నేను పాడతాను ఇప్పుడు. ఓకే, జాబిలికి పెన్నెలకి పుట్టిన పున్నమిలే. సో పాయింట్ టు ది యాంకర్. ఓకే, మొత్తానికి రౌండ్ ముగిసింది. టీమ్ బీనే లీడ్ లో ఉన్నారు. సో మీరు వెళ్ళిపోతున్న లక్కీ జోన్. లక్కీ జోన్ లో మీరు గెలుచుకుంటున్న అమౌంట్ 3,800 రూపాయలు. పండగ చేసుకోలో ఇప్పుడు ఆడేద్దాం. ఆడియన్స్ లక్కీ జోన్. ఆడియన్స్ లక్కీ జోన్ ఆడడానికి నాకు కావాలంట 6. ఆరుగురిని ఎలా సెలెక్ట్ చేసుకుంటానంట, మీరందరూ బుట్టబొమ్మ స్టెప్ వేయాలంట. మీకు తెలిసే ఉంటుంది కదా, ఏది తెలియకపోతే నేను నేర్పిస్తా ఇలా పెట్టండి అందరు. ఆ కమా తిప్పడే, బాగా తిప్పాలి. మిమ్మల్ని చూసిన టెన్షన్ లో నా పేరు నేను మర్చిపోయా హరితేజ. ప్రతి ఒక్కరూ నటించమంటే జీవించేస్తున్నారు. మీ పేరు? నా పేరు సుజాత. సుజాత ఏం చేస్తూ ఉంటారు? నేను టీచర్ గా జాబ్ చేస్తుంటాను. టీచర్ గారు? టీచర్ గారు కాబట్టి బాగా మాటగారి. హాయ్ మేడం, బాగున్నారా? మేడం ఎందుకులేండి, అభిమానంగా ఇంకో పిలుపు పిలవండి. హాయ్ హరి. అమ్మయ్య దండం ఏంటే అంటారేమో చెప్పండి. మీ పేరు? నా పేరు స్వప్న. స్వప్న గారు ఏం చేస్తుంటారు? నేను లెక్చరర్ గా వర్క్ చేస్తాను. చెప్పండి లెక్చరర్ గారు, మీ హాబీస్ ఏంటి? టీవీ మస్తుగా చూడటం. ఓకే, ఫుల్ మ్యూజిక్ వింటాం. అబ్బా, ప్రశాంతంగా ఉండటం. ఆ ఇది అది. మరి మూడు చెప్పారు లెక్చరర్ గా, మరి టీచింగ్ ఎప్పుడు చేస్తారు? పిల్లలకి ఆడుతూ పాడుతూ అన్ని చెప్పొచ్చు. ఓకే, సో చిల్ టీచర్ అన్నమాట. ఎక్సలెంట్. అంటే హాయ్ తేజు. హాయ్. హాయ్, దిస్ ఇస్ మాధవి. సరే చెప్పండి, మీ హాబీస్ ఏంటి? జస్ట్ వాచింగ్ టీవీ. ఆహా, ఇంకా పిల్లలతో సరిపోద్ది కదా? అంతే మొత్తం. అంతే అంతే అంతే. హడావిడి హడావిడిగా ఉన్నారు మేడం గారు. హాయ్ తేజు గారు. హాయ్, మీ పేరు? శిరీష. శిరీష ఏం చేస్తుంటారు? వాచింగ్ టీవీ, లిజనింగ్ మ్యూజిక్, డాన్సింగ్. అబ్బా, ఏదో పాట వేసుకోండి. నీ కాళ్ళని పట్టుకు వదల నన్నవి చూడే నా కళ్ళు, ఆ చూపుల నల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు, నీ కళ్ళకి కవలి కాస్త నా కటుక కళ్ళ నక్కలు. నువ్వు నూనెలా వేయించి తీస్తే వస్తాయి వేడి వేడి వడలు. హాయ్ హరితేజ గారు. హాయ్, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్, హౌ ఆర్ యూ? ఫైన్ మేడం. మీరు టీచరా? లేదు, హోమ్ మేకర్. హోమ్ మేకర్. ఓకే, చెప్పండి ఏం చేస్తూ ఉంటారు మేడం, మీ హాబీస్ ఏంటి? వాచింగ్ టీవీ. ఓకే, ప్లేయింగ్ గేమ్స్. ఏం గేమ్స్ ఆడతారు? పిల్లలతో ఆడిస్తాను. ఓకే, పిల్లలతో ఆడిస్తారు, నైస్. అటువంటి అమ్మా. హాయ్ తేజు గారు. నమస్కారం. మై నేమ్ ఇస్ విజయలక్ష్మి. ఓకే చెప్పండి అమ్మా, మీ హాబీస్ ఏంటి? సారీస్ బిజినెస్. మీ ఆరుగురికి ఇప్పుడు ఒక గేమ్ ఉంది, ఆడేద్దాము. ప్రాపర్టీస్ ప్లీజ్. ఇప్పుడు మీరు ఆడబోతున్న ఆట టిక్ టాక్ టో, దాడీ గేమ్ అని కూడా పిలుస్తూ ఉంటారు. మీ అందరికి బాగా తెలుసు, మనం చాలా సార్లు ఆల్రెడీ ఆడాం. ఓకే, జస్ట్ మీ హౌస్ మీరు పూర్తి చేసుకోవాలి. అంటే మీ వరుస స్ట్రైట్ గా ఆర్ క్రాస్ గా మీరు ఒక వరుస కనుక పూర్తి చేసేస్తే మీకు పాయింట్. 3-2-1 అనగానే టీమ్ ఏ నుండి ఒకరు, టీమ్ బి నుండి ఒకరు వెళ్లి కాయిన్ పెట్టేసి వెనక్కి వస్తారు. అండ్ వాళ్ళ పార్ట్నర్ కి హైఫై ఇస్తే వాళ్ళు వెళ్లి కోన్ పెట్టి వెనక్కి వస్తారు. ఈ ప్రాసెస్ లో మీ హౌస్ ఫుల్ చేసుకోవాలి. ఓకే, 3-2-1 గో. ఎక్స్క్యూజ్ మీ మాస్టారు, ఏం జరిగింది మాస్టారు? టీమ్ బి పూర్తి చేస్తున్న వరుసని ఆపబోయారు టీమ్ ఏ. అయితే ఇక్కడ వరుస ఎవరిది పూర్తి అవ్వలేదు. సరే, లెట్స్ కంటిన్యూ ద గేమ్. 3-2-1 గో, కంటిన్యూ చేయండి. మేడం త్వరగా రావాలి వెనక్కి. అరే అబ్బో, మహానుభావులరేరా, మీరే మహానుభావులురా. 3 అడుగులేస్తే వచ్చే ఇంటికి 300 అడుగులు వేసిన ఫీలింగ్ లో ఉన్నాను నేను.
ఆట చాలా సాగదీశారు, బట్ స్టిల్ లాస్ట్ కి ఫస్ట్ వరుస పూర్తయింది బ్లూ టీమ్ కాబట్టి పాయింట్ టు టీమ్ ఏ. గెలిచారు, ఇంకొక రౌండ్ కూడా వాళ్ళు గెలిస్తే ఆట అయిపోతుంది. ఓకే, ఈసారి మీరు గెలవాలి. పక్కోడ ఆట ఆపడం మాత్రమే కాదు, మీ ఆట పూర్తి చేసుకోండి. ఓకే, 3 2 1 గో. టీమ్ ఏ కన్నా ముందే టీమ్ బి వరుస పూర్తయిపోయింది కాబట్టి పాయింట్ టు టీమ్ బి. ఇప్పుడు సమానంగా స్కోర్లు టీమ్ ఏ దగ్గర ఒకటి, టీమ్ బి దగ్గర ఒకటి ఉన్నాయి. ఇది చివరి రౌండ్. ఓకే, ఈ రౌండ్ లో ఎవరు గెలుస్తారో వాళ్లే పూర్తిగా ఈ రౌండ్ మొత్తాన్ని గెలుస్తారు. రెడీ, ఆల్ ద బెస్ట్. 3 2 1 గో. అందరూ ఏమనుకుంటున్నారు, టీం ఏ గెలిచిందలా? ఇలాంటి సమయాల్లోనే ఆలోచించాలి, గుండె ధైర్యం తెచ్చుకోవాలి. ఓకే, గట్టిగా దండం పెట్టండి. దేవుడికి ఒక న్యూస్ చెప్తా మీకు, గెలిచింది టీం బి. మీరు ఆగండి, ఎందుకంటే ఆ మేడము వెనక్కొచ్చి హైఫై ఇవ్వక ముందే ఆ చివరి మేడము అని వెళ్ళిపోయారు. మేడం గారు బాగా ఆవేశపడి కొంచెం వెనక్కొచ్చి హైఫై ఇవ్వక ముందే పరిగెత్తిపోయారు కాబట్టి అది ఫౌల్. పాయింట్ టు టీమ్ బి, మీరు గెలిచేశారు. మన కష్టం మీద మనం గెలవడం పక్కన పెట్టండి, పక్కోడు చేసిన పులివారి వల్ల మనం గెలిస్తే కిక్కే వేరబ్బా కదా. సో అలా మీరు ఇవాళ లక్ బాగా కలిసి వచ్చి గెలిచేశారు, గెలుచుకుంటున్నారు 3,300 రూపాయలు. పండుగ చేసుకోలో, ఇప్పుడు ఆడేద్దాం లెవెల్ 2. లెవెల్ 2కి నాకు 4 కావాలి. మీరు అందరూ దంచాలి. ఓకే, దంచి కొట్టాలి. ఎవరైతే బాగా దంచి చిత్త కొడతారో వాళ్ళలో నుంచి 4 నేను తీసుకుంటా. మ్యూజిక్. నలుగురికి ఒక గేమ్ ఉంది, చూద్దాము. ప్రాపర్టీస్ ప్లీజ్. ఓకే, ఆల్రెడీ మీరు రెడీగా ఉన్నారు ప్రాపర్టీస్ తో. నేను గేమ్ చెప్తా, సింపుల్. నేను ఇలా బాల్ వేస్తా, ఆవిడ అలా కొడతారు, ఆవిడ అలా క్యాచ్ పట్టారు, అయిపోయింది గేమ్. ఓకే, మీకు గనక బాల్ మీరు క్యాచ్ పట్టారనుకో పాయింట్ వస్తుంది, అలా నేల పాలు చేశారనుకో ఏమీ రాదు. ముందుగా ఆడేద్దాము టీమ్ ఏ తో. రెడీ, 3 2 1 చాలా కష్టపడి క్యాచ్లు పట్టారు మేడం గారు. మేడం, మీకు బాగా ఎక్సర్సైజింగ్ ఏమన్నా అలవాట? యోగాలు లాంటివి ఏమన్నా చేస్తూ ఉంటారా? స్ట్రెచ్చో స్ట్రెచ్ బాగా స్ట్రెచ్ చేశారు. ఇదిగోండి మీ కష్టానికి తగిన ఫలితం ఏంటో చూద్దాము. మీ టార్గెట్ 16. ఓకే, వచ్చేది. ఆల్రెడీ
స్వభావాలు దెబ్బతిన్నాయి, దాని గురించి ఇప్పుడు మాతో మాట్లాడతారు. ఏంటి మేడం మీ ఫీలింగ్ ఏంటి? చాలా హర్ట్ అయ్యానండి. వెన్నెలకి చెప్పా బాల్ ఎటు వస్తాడు పెట్టమంటే దేవునికి బాబా కారతి ఇచ్చినట్టు ఇట్లా ఇట్లా ఇస్తుంది, తప్పితే బాల్ని క్యాచ్ పట్టుకోపాయా. నా మనోభావాలు చాలా దెబ్బతిన్నాయి. మీరు మొత్తానికి ఆవిడ సెంటర్ చేస్తున్నారు కానీ మీరు మాత్రం బాల్స్ ఏమన్నా పట్టుకునేలా చేశారా? ఒకటి ఈస్ట్, ఒకటి నార్త్, ఒకటి అటేటో పోయింది. మళ్ళీ ఆవిడ పట్టుకోకపోతే అని ఎక్స్ప్రెషన్ ఒకటి. సరే మొత్తానికి స్కోర్ అయితే చూద్దాం. చాలా కష్టపడ్డారు వీళ్ళు. ఓడిపోయాము. ఓడిపోయారు మరి. వన్ టూ. టీమ్ బి ఓడిపోయారు. మా టీమ్ ఏ గెలిచేశారు. కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్, లక్కీ జోన్ లోకి వచ్చేసారు. లక్కీ జోన్ లో మీరు గెలుచుకుంటున్న అమౌంట్ 3500 రూపాయలు. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, టాటా బాబాయ్.